సిఎంఆర్ షాపింగ్ మాల్ మన బిహెచ్ఎల్ సర్కిల్ లో మార్చి 20న ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని గారిచే గొప్ప ప్రారంభం. యోగా గురు రామ్ దేవ్ బాబాకు సుప్రీంకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. పతంజలి సంస్థ వ్యాపార ప్రకటనలపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్రంగా స్పందించింది. ప్రకటనలతో ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని పేర్కొంటూ బాబా రామ్ దేవ్ కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. న్యాయస్థానం ముందు విచారణకు హాజరు కావాలని ఆయన్ను ఆదేశించింది. పతంజలి ఆయుర్వేదం ఆ సంస్థ ఎండీ ఆచార్య బాలకృష్ణన్ ధిక్కార చర్యలపై అఫిడవిట్ దాఖలు చేయనందుకు పరిణామాలు తీవ్రంగా ఉంటాయని పేర్కొంది. యోగా గురువు రామ్ దేవ్ బాలకృష్ణన్లు తమ ముందు హాజరు కావాలని, కంపెనీ ఉత్పత్తుల ప్రకటనలు వాటి ఔషధ ప్రభావానికి సంబంధించిన ధిక్కార చర్యలపై స్పందించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వ్యాక్సినేషన్ డ్రైవ్ ఆధునిక ఔషధాలకు వ్యతిరేకంగా రామ్ దేవ్ దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారించింది. ఈ సందర్భంగా పతంజలి వ్యవస్థాపకుడిపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. నవంబర్ 2023లో పతంజలి ఆయుర్వేదిక్ తన ప్రకటనలతో తప్పుడు వాదనలు చేయడంపై సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. అటువంటి పద్ధతుల్ని ఆశ్రయించినందుకు ఆ సంస్థకు జరిమానా విధిస్తామని హెచ్చరించింది. పతంజలి ఆయుర్వేదం అన్ని తప్పుడు తప్పుదోవ పట్టించే ప్రకటనలు తక్షణమే నిలిపివేయాలని, ఈ కోర్టు అటువంటి ఉల్లంఘనలను చాలా తీవ్రంగా పరిగణిస్తుందని, ఒక నిర్దిష్టమైన వ్యాధిని నయం చేయగలదని, తప్పుడు ప్రకటన చేసిన ప్రతి ఉత్పత్తిపై 1 కోటి వరకు జరిమానా విధించడాన్ని పరిశీలిస్తామని ధర్మాసనం తేల్చి చెప్పింది. కరోనా వైరస్ కట్టడిలో ఆధునిక వైద్యం విఫలమైందని, అదో పనికి మాలిందంటూ బాబా రామ్దేవ్ చేసిన వ్యాఖ్యలపై అప్పట్లో తీవ్ర దుమారం రేపింది. ఐఎంఏ సైతం ఆయనపై 1000 కోట్లకు పరువు నష్టం దావా వేసింది. విమర్శలు రావడంతో ఆయన తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుని వివరణ ఇచ్చారు. తాను ఉద్దేశపూర్వకంగా అలా అనలేదు, వాట్సాప్ లో వచ్చిన మెసేజ్ ను చదివి వినిపించానని వెల్లడించారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.